శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ప్రస్తుత కాలంలో ప్రపంచం అంతా కూడా డబ్బు చుట్టూనే తిరుగుతోంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఇంట్లో అద్దాలు ప్రత్యేకమైన దిక్కులలో ఉంచుకోవాలి. అంటే ఇంట్లో అద్దము ఏ దిక్కులో ఉండాలి, అద్దం ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మనకి వాస్తు శాస్త్రంలో వివరించారు, ఎప్పుడూ కూడా ఇంట్లో పగిలిపోయిన అద్దాలను ఉంచకూడదు. పగిలిపోయిన అద్దాలు ఉంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అనేది తగ్గిపోతుంది అని మనకి శాస్త్రాలలో చెప్పబడింది. అలాగే మనము నిద్రపోతున్నప్పుడు మన కాళ్ళు అద్దంలో కనిపించకూడదు. కొంతమంది ఇళ్లలో నిలువుగా అద్దం ఉంటుంది, వాళ్ళు నిద్రించేటప్పుడు వాళ్ల కాళ్ళ యొక్క ప్రతిబింబము అద్దంలో కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, లక్ష్మీదేవి అనుగ్రహము కలగదు. కాబట్టి మనం ఎప్పుడూ నిద్రిస్తున్నా కూడా మన కాళ్ళ ప్రతిబింబము అద్దంలో కనిపించకూడదు. అసలు అద్దం ఇంట్లో ఏ దిక్కులో ఉండాలో తెలుసా? తూర్పు దిక్కులో అద్దం ఉన్నట్లయితే ఇల్లాలు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది. ఇల్లాలు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అంటే అద్దాన్ని తూర్పు దిక్కులో ఉంచుకోవాలి. మీ పిల్లలు విద్యలో రాణించడం లేదా? అయితే మీ ఇంట్లో అద్దాలు ఉత్తరం దిక్కులో పెట్టి చూడండి. ఇంట్లో అద్దము ఉత్తర దిక్కులో ఉన్నట్లయితే పిల్లలు విద్యారంగంలో అద్భుతంగా రాణిస్తారు. వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉన్నట్లయితే, వ్యాపారం వృద్ధి కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే మీ ఇంట్లో అద్దము ఎలా ఉందో చూసుకోండి. మీ ఇంట్లో అద్దము వాయువ్య దిక్కులో ఉన్నట్లయితే వ్యాపారంలో తిరుగులేని విజయాలను సాధిస్తారు. వ్యాపారం వృద్ధి రావాలి అంటే ఇంట్లో అద్దము అనేది వాయువ్య దిక్కులో ఉంచాలి. అయితే ఎప్పుడూ కూడా ఇంట్లో అద్దము అనేది నైరుతి దిక్కులో మాత్రము ఉంచకూడదు. నైరుతి దిక్కులో అద్దం ఉన్నట్లయితే ఇంటి యజమాని వ్యసనపరుడు అవుతాడు అని వాస్తు శాస్త్రంలో చెప్పారు. అద్దం ఎప్పుడూ కూడా దక్షిణ దిక్కులో ఉంచకూడదు. దక్షిణ దిక్కులో అద్దం ఉన్నట్లయితే మనం ఏదైనా పని అనుకున్నట్లయితే ఆ పని ఆలస్యం అవుతూ ఉంటుంది. కాబట్టి దక్షిణ దిశలో అద్దాన్ని పెట్టకూడదు. అదేవిధంగా అద్దాన్ని ఎప్పుడు పడమర వైపు కూడా ఉంచకూడదు. పడమర వైపు అద్దం ఉన్నట్లయితే కుటుంబంలో కలహాలు పెరిగిపోతూ ఉంటాయి. ఇంట్లో చీటికి మాటికి గొడవలు, భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య ఎప్పుడు కూడా భేదాభిప్రాయాలు వస్తున్నాయా? అయితే మీ ఇంట్లో అద్దము పడమర దిక్కున ఉందేమో ఒక్కసారి చూసుకోండి, అలా ఉంచకూడదు. కాబట్టి ఎప్పుడైనా సరే అద్దం అనేటటువంటిది ఇంట్లో పడమర వైపు ఉంచకూడదు, దక్షిణం వైపు ఉంచకూడదు. అలాగే అసలు ఇంట్లో వాళ్ళు అందరూ కూడా బాగుండాలంటే ఏం చెయ్యాలో మనము ఇప్పుడు తెలుసుకుందాము. మీ ఇంట్లో నైరుతి దిక్కులో మీ ఫ్యామిలీ ఏదైతే ఉందో మీ ఫ్యామిలీ యొక్క గ్రూప్ ఫోటోను ఉంచండి. మీ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా పెద్దగా నవ్వుతూ ఉన్నట్లుగా ఒక ఫోటోని దిగండి. అంటే చక్కగా ఇంట్లో మెంబర్స్ అందరూ కూడా నవ్వుతూ ఒక ఫోటోని తీయించుకుని ఆ ఫోటోని ఇంట్లో నైరుతి దిక్కులో తగిలించుకున్నారు అనుకోండి, అసలు ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉండవు, ఆ ఇంట్లో గొడవలు ఉండవు, లక్ష్మీదేవి అనుగ్రహము అనేది చాలా సులభంగా కలుగుతుంది, ధన ప్రాప్తిని సిద్ధింపచేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఎప్పుడైనా సరే ఇంట్లో తలుపులు తీసినప్పుడు గాని, కిటికీ రెక్కలు తీసినప్పుడు గాని శబ్దాలు రాకూడదు. చాలా మంది ఇళ్లలో కిటికీ రెక్కలు తీస్తున్నా, తలుపులు తీస్తున్నా గట్టిగా శబ్దాలు వస్తూ ఉంటాయి. అలా తలుపులు తీసినప్పుడు గాని, కిటికీ రెక్కలను తీసినప్పుడు గాని శబ్దాలు వచ్చినట్లయితే లక్ష్మీ కటాక్షము అనేది తగ్గిపోతుంది. అందువలన శబ్దాలు రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలను తీసుకోవాలి, విధి విధానాలను పాటించుకోవాలి. అద్దాన్ని ప్రత్యేకమైన దిక్కులో ఏర్పాటు చేసుకోండి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.